గత కొద్ది సంవత్సరాలుగా వర్ష ప్రభావంతో సిరిసిల్ల సంజీవయ్య నగర్ లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు నాయకులు వచ్చి చూసిన పరిస్థితి లేదని అన్నారు బీజేపీ జిల్లా నాయకులు రెడ్డబోయిన గోపి. గత అనుభవాలను చూసైనా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని అన్నారు. సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల పట్టణంలోని పరిస్థితి గత 3 సంవత్సరాల నుండి ప్రతిసారి వర్షాకాలం ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ దళిత కాలనీ సంజీవయ్య నగర్ నుండి నలు దిక్కుల ద్వారాలని మూసుకుపోయి బయటికి పోయే పరిస్థితి లేకుండా ఉంటుంది. కనీసం పాలపాకడ తెచ్చుకుందామన్నా కానీ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ షాడో సీఎం అని చెప్పుకునే కేటీఆర్ గారు మరి మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. 3 సంవత్సరాల నుండి బోనాల చెరువు మత్తడి దూకి వాటర్ వస్తుంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక చేసే పరిస్థితిలో కేటీఆర్ లేదు. ఎవడో చెప్పిండట కన్నతల్లికి భోజనం పెట్టే పరిస్థితి లేదు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టినట్టు సిరిసిల్ల నియోజకవర్గంలో 3 సంవత్సరాలకి వెళ్ళి ఇదే పరిస్థితి ఉంది. పట్టించుకున్న నాదుడు లేడు, మున్సిపల్ కమిషనర్ దిక్కులేడు, ఒక కుక్క కూడా ఇక్కడికి వచ్చి చూసిపోయేటోడు లేడు. ఇక్కడ ఉన్న కలెక్టర్ ఏం చేస్తుండో తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కట్టిండు, ఒక్కనాడల్లా కేటీఆర్ పన్నది లేదు, ఇక్కడ ప్రజల బాగోగులు చూసింది లేదు. కమిషన్లు వస్తాయని చెప్పి కాళేశ్వరం కట్టుకున్నారు తప్ప ఎంతో కొంత ఫండింగ్ పెట్టి ఇక్కడ ఈ ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రక్రియ ఎవరు చేసే పరిస్థితుల్లో లేరు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం నుండి, ఇట్లా ఎన్ని రోజులు 8 సంవత్సరాల నుండి ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? సిరిసిల్లనే ఈ పరిస్థితి ఉంటే బయట రాష్ట్రంలో ఉన్న వివిధ వ్యక్తులు వివిధ ప్రాంతాల వారు మీరు దాన్ని అంచనా వేసుకోండి, మిగతా పరిస్థితుల్లో ఎట్లున్నదని చెప్పి ఇక్కడున్న ఒక అధికారి పట్టించుకోలేదు, ఒక కలెక్టర్ లేదు, ఒక కుక్క దిక్కులేదు. ఇక్కడ 2 రోజులకెళ్ళి 2 సంవత్సరాల కింద మ్యాన్ హోల్లో పడి ఇదే సంజీవ నాయర్కు సంబంధించిన ఒక వ్యక్తి మ్యాన్ హోల్లో పడి చనిపోయిండు. అయినా కానీ ఇప్పుడు పరిస్థితి మారలేదు. ఇక్కడ ఉంటే బారికేడ్లు పెట్టేయాలి, ఎవరిని రాకుండా చూసుకోవాలి. మరి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది? మరి అది సిగ్గుతోటి కేటీఆర్ తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది. కనీసం ఒక ప్రణాళిక పెడితే 6 నెలల్లో 3 నెలల్లో 2 నెలల్లో ఏచే పరిస్థితి ఉన్నది. 6 నెలల్లో కాళేశ్వరం కట్టినామన్నారు, సిగ్గు రావాలి మీకు. 3 ఏళ్ళైనా కానీ ఇక్కడ దీన్ని ప్రత్యామ్నాయ ప్రణాళిక చేయలేకపోతాను. ఒకటే డిసైడ్ అయినా ఈసారి మేము మౌలిక వసతులు లేవు కనుక ఈ కాడికి వెళ్ళి ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే నీళ్ళు ఆగుతాయో అక్కడ మొత్తం హౌస్ ట్యాక్స్ ఖర్చులు బంద్ చేస్తాం. మున్సిపల్ వాళ్ళు ఎవరొచ్చినా కానీ ఆ కమిషనర్ కానీ సంబంధించిన వ్యక్తులు ఎవరొచ్చినా కానీ తరిమి కొడతామని తెలియజేస్తున్నాం.